अपोजिशन पार्टीज की मीरु आफर इच्चिंरु मिम्मल्नि कन्वीनर चेस्ते मोत्तं देश राजकीयालनि अपोजिशन पार्टीलु अन्निटिनि कूडा डब्बु ईन सेकरिस्तडनि अंदरिकि अंदिस्तडनि दीनि मीद एदे दुमारं रेगिंदो दानि नुंचि डैवर्ट चेयडं कोसमु आयन रोजुवारीगा ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ కోల్పోతా ఉన్నాడు కేసీఆర్ ప్రతిరోజు ఈన ప్రభుత్వంలో అన్ని డిపార్ట్మెంట్లు పేషెంట్ చచ్చిపోతున్నారు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు పిల్లగాన్లు ఎగ్జామ్ లో పేపర్ లీక్ అయిపోతున్నాయి అది పిఎస్సి కాడికి వెళ్లి 10th క్లాస్ దాకా సో అన్ని డిపార్ట్మెంట్లలో గ్రిప్ కోల్పోతా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఎదుగుదల దానికి పైన ఈ మధ్య రాజీవ్ సర్దేశాయి గారి స్టేట్మెంట్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి 8వ తారీఖు ప్రోగ్రామ్ ఇవన్నిటికి తట్టుకోలేక ఒక డెస్పరేట్ ఫాదర్ గా కూడా ఇన ముఖ్యమంత్రిని మర్చిపోయిండు బిడ్డ మీద అయితే లిక్కర్ స్కామ్ లో ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉందో ఇవన్నిటికి ఒక ఫ్రస్ట్రేట్ అయిపోయి ఒక ఎమర్జెన్సీ తరహా వాతావరణం తెలంగాణలో క్రియేట్ చేయడం జరుగుతుంది బండి సంజయ్ గారిని రాత్రి అరెస్ట్ చేయడము ఈటల రాజేందర్ గారిని ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయడము రఘునందన్ రావు గారిని కూడా అరెస్ట్ చేసినట్టు హౌస్ అరెస్ట్ చేసినట్టు నాకు తెలుస్తా ఉంది సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ మా ఇంటికి పొద్దునే 2 వ్యాన్లు వచ్చినాయి హైదరాబాద్ లో అక్కడ నేను లేను నేను ఢిల్లీలో ఉన్నాను తెలుసుకొని వాపసు వెళ్ళిరు సో భారతీయ జనతా పార్టీ ఎంపీలని ఎమ్మెల్యేలని నాయకులని కేడర్ని దబాయించి పెట్టి అక్కడ ప్రభుత్వం నడుపుదాం అంటే ప్రజలు హర్షించరు భారతీయ జనతా పార్టీ ఒక నిమిషం కూడా స్లో కాదు మా కార్యక్రమాలు ఇంకా రానున్న కాలంలో ఇంకా ముందుకు పోతాం ఇంకా స్పీడ్ పెంచుతాము ఇది ఏదైతే ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉందో కేసీఆర్ ది దీనికి భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ప్రజలు బీజేపీ పైన చూపిస్తున్న ప్రేమ ఇవన్నిటితో పాటు ఆయన కేసీఆర్ ఆయన కుటుంబం చేస్తున్న అవినీతి బయటపడటం రాజదీప్ సర్దేశాయి లాంటి జర్నలిస్టులు ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇవ్వటం ఇవన్నీ చూస్తా ఉంటే మొత్తం తెలంగాణ సమాజమే కాదు ఎంత భారతదేశం మొత్తం ఇవాళ బితిరిపోతా ఉంది ఏడుకెళ్ళి వచ్చిన ఇన్ని పైసలు కేసీఆర్ దగ్గర మొత్తం దేశ రాజకీయాలు నడిపించేంత అని ఇవన్నిటికీ ఇదంతా రుజువు ఈయన ఎంత అవినీతిలో కూరుకుపోయిండు 8,000 కోట్లు సంపాదించిండు దీని అన్ని బట్టి తెలుస్తా ఉంది ఇప్పుడు లిక్కర్ స్కామ్లనే ఇంత అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది రానున్న కాలంలో ఏమేం బయటకు వస్తాయో కాబట్టి ఇవాళ ఒక టోటల్ గా ఫ్రస్ట్రేషన్ లో కంట్రోల్ తప్పిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రకంగా తెలంగాణలో अपोजिशन पार्टी प्रत्येक भारतीय जनता पार्टी नायक अरेस्टुलु चेसी